జనగామ జిల్లా పాలకుర్తి సోమేశ్వర ఆలయం నందు తొలి ఏకాదశి పండుగను నిర్దేశించి పూజారుల ఆలయ సిబ్బంది అందరూ కలిసి భక్తుల సౌకర్యార్థం అన్ని వసతులను ఏర్పాటు చేశారు. ఏర్పాట్లలో పాలకుర్తి దేవాలయ చైర్మన్ రామచంద్రయ్య శర్మ, ఈవో మరియు సూపరింటెండెంట్ వెంకటయ్య, అర్చకులు పాల్గొని రక్షణ శాఖ సహాయ సహకారాలు వాలి ఇంటర్వ్యూ అన్ని విధాలు సహకరించి భక్తులకు తగిన ఏర్పాట్లు చేయించారు. వెంకటేశ్వర స్వామి మందిరంలో ఉన్నాం. ఈ యొక్క తొలి ఏకాదశి సందర్భంగా ఒకసారి మనం వారి యొక్క పంతులతో మాట్లాడిద్దాం. శర్మ గారు నమస్కారం. నమస్కారం. శ్రీమతే వెంకటేశాయ శ్రీ లతాలింగి తోరసే కురూరు క్షేత్రవాసాయ నిత్య శ్రీర్ నిత్యమంగళం. ఈరోజు విశేషించి తొలి ఏకాదశి అని అంటాం. ఈ తొలి ఏకాదశి లోపల ముఖ్యముగా స్వామివారు పాలకడిలపై పవలించి ఉంటారు. ఈ చాతుర్మాస దీక్ష అని కూడా అంటారు దీన్ని. ఈరోజు యతీశ్వరులు అంటే సన్యాసులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సన్యాసాశ్రమంగా ఉన్నటువంటి వారందరూ కూడా చాతుర్మాస దీక్షని ఆరంభం చేస్తారు. మరలా కార్తీక మాసం వచ్చేటువంటి పౌర్ణమికి ఈ యొక్క వ్రతం దీక్ష కూడా అయిపోతుంది. అలాగే స్వామివారు పాలకడల నుంచి ముక్కోటి ఏకాశి వరకు ఇలా పడుకొని స్వామివారు ఆ తక్షణము ముక్కోటి ఏకాశి దగ్గర నుంచి వెళ్ళి కూడా పాలకడ నుంచి వెళ్ళి నిద్రలో జారుకునేటువంటి స్వామివారు ఆ రోజు లేస్తారు. అలాగే ఈ స్వామివారికి విశేషించి భక్తవాసులందరూ కూడా ఈరోజు చాలామంది దర్శించుకునే ప్రయత్నం చేస్తారు. జై శ్రీమన్నారాయణ. జై నారాయణమోక్షుడేన్ శ్రీలక్ష్మీవతాజ్ఞమాచంద్రుడేకంద్రకళాకుమరాజగదేకమాతహం కాశ్యాంగుమాకారాయ కాళాయ నీరకంఠాయ పద్మానుగ్రాయ మహేశ్వరాయ శ్రీ పరమేశ్వరముఖ్యం సమస్త దేవతాశ్రమర్పించమానేనాం శోభకృతనాం సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మ ఋతువు ఆషాఢమాసే శుక్రపక్షే ఇది తొలి ఏకాదశమ్యాం బృహస్పతివాసేశుభవాసేశుభనక్షత్రేషుయోగేశుకరణే ఏం గుణ విశేషనిష్టాయాం శ్రీమాన్ గోత్రోద్భవస్యాం వాస్వంద బ్రహ్మశుగోత్రోద్భవస్యాపూర్వోదు భద్రయాచార్యం ఇష్టకామ్యాత్మసిద్ధం వ్యాపార ఉద్యోగ విద్యా నగర స్థైతర్యం శ్రీ పరమేశ్వరం విశ్వపరమేశ్వరం ప్రాతకాల ఇది తొలి ఏకాదశి ప్రాతకాల పూజాంకరిస్యే.